वेलकम टू प्राइम टाइम डिबेट दिस इज सतीश ई कार रेसिंग केटाइंपुल अंशंपै राजकीय दुमारं चेलरेगिंदि ई व्यवहारंलो केटीआर इक जैलुकेन अंटुन्नायि कांग्रेस वर्गालु अरेस्ट प्रचारंपै केटीआर कूडा स्पंदिंचारु एन्नि केसुलु पेट्टुकुंटारो पेट्टुकोंडि जैलुकु वेल्लडानिकैना सिद्धमन्नारु ఆయన ఇక కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరినట్టుగా భావించొచ్చా ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం ప్రైమ్ టైం డిబేట్ లో చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులుగా ఉన్న బలమూరు వెంకట్ గారు అలాగే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత టిఎస్ఎండిసి మాజీ చైర్మన్ కృషాంగ్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బలమూరు వెంకట్ గారు నేను దేనికైనా సిద్ధం జైలుకి పోయి వస్తా పాదయాత్ర మొదలు పెడతా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి చాలా బహిరంగంగా సవాల్ విసురుతున్నారు మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ స్వీకరిస్తారా నిజంగా అరెస్ట్ చేసే వాతావరణం ఏమైనా ఉందా అంటే ఒకటి వారు తప్పు చేశారు వారు అరెస్ట్ అవుతారంటే ఏదైతే నిజంగా ప్రొసీజరల్ గా ఏదైతే వారు ఏదైతే తప్పు చేశారు అని చెప్పి వారు భావిస్తే 100% తప్పు ప్రూవ్ అయితే 100% లోపల వేయడం అనేది జరుగుతుంది తప్పు చేసిన వ్యక్తి ఎవరున్నా తప్పు చేసినా సరే నేను లోపల పోతా లోపల పోయి తర్వాత నేను బయటికి వచ్చి చేస్తా బ్రాండ్ ఇమేజ్ పెంచని చేసినా నేను అని చెప్పి మాట్లాడితే అది ప్రొసీజర్ ప్రకారం చేసిరా లేదా దానికి సంబంధించి కేటాయింపులు ఏ రకంగా జరిగినాయి దాని కేబినెట్ లో మీటింగ్ పెట్టిరా దానిపైన మన పేపర్ వర్క్ జరిగిందా జరగలేదా అవన్నీ కూడా చెక్ చేసి 100% ఫ్రాడ్ జరిగిందంటే 100% లోపలేస్తారు దాని ఏదో నేను లోపల పోతానేనప్పుడు మంత్రిని లేదా ఐ వాస్ ద గవర్నమెంట్ ఐ యామ్ ద గవర్నమెంట్ నేను చేసినానే విధంగా వారు మాట్లాడితే తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు తప్పే వారు బహుశా పోతారని చెప్పి వారికి క్లారిటీ ఉంది కాబట్టి ఈరోజు అంటే కేటీఆర్ గారి వ్యాఖ్యలు చూస్తే 100% లోపల పోతానని వారికి ఒక క్లారిటీ ఉంది అని అనిపించింది అంటే నాకు వ్యక్తిగతంగా వారి మాటలు వింటే లేదు తప్పు ఎక్కడో చేసినా తప్పు బయటపడ్డది 100% లోపల పోతానే ఆయనకి ఆయన పోతున్నారన్న క్లారిటీ ఆయనకు ఉంది అంటే పంపిస్తారన్న క్లారిటీ మీకు ఉందా కాంగ్రెస్ తప్పు చేస్తే 100% ఇప్పుడు అదే చెప్తున్నాను ఏదైతే దానికి సంబంధించి గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకుంటున్నారు త్వరలో పేలబోయేది మామూలు బాంబు కాదు లక్ష్మీ బాంబు పేలబోతుందని మీ పార్టీ నేత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏంటి ఆ బాంబు ఈ బాంబేనా ఈ రోజు కేటీఆర్ మాట్లాడు చూడండి పేలబోయేది నాటు బాంబు కాదు లక్ష్మీ బాంబు కాదు ఆటం బాంబు పేలబోతుంది అంటున్నారు అంటే ఆటం బాంబ్ పేలబోతుందంటే ఇంకా అంటే కేటీఆర్ వ్యాఖ్యలు నిజం అవుతున్నాయా నిజం కాబోతున్నాయా అవచ్చు ఇప్పుడు వారు కూడా 100% ఈరోజు వారు అంగీకరించి ఎప్పుడు గత ఎన్ని రోజులుగా డ్రగ్స్ అంశం ఇవన్నీ అంశాలపై ఆరోపణలు వస్తున్న స్పందించని కేటీఆర్ గారు ఈ అంశంపై ఇంత క్లారిటీగా క్లియర్ కట్ గా తెలంగాణ సమాజానికి నేను వాస్తవాలు ఏందో తెలియజేయాలని చెప్పి వారి ప్రశ్న అడ్రస్ చేసిన తీరు అండ్ నేను జైలుకి వెళ్తేనేమో జైలుకి వెళ్ళి వచ్చినాక పాదయాత్ర స్టార్ట్ చేస్తానని వారు అంగీకరించారు కాబట్టి బహుశా అదే ఉండొచ్చు రైట్ కృష్ణ గారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏమన్నారు ఒకసారి వినండి మీరే స్పందించాలి దానిపైన శ్రీనివాస్ రెడ్డి గారు హోంమంత్రి డీజీనా ఇవ్వు అని అడుగుతున్నాడు పైగా నీకు అంత భయం ఎందుకు గుమ్మడకాయ దొంగతనం చేయని నీకు అంత భయం ఎందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నావు నేనేమి నీ పేరు మీ బావ పేరు మీ నాయన పేరు మీ తోడన్నడి పేరు నేను తీసుకురాలేదు నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అనలేదే ఎందుకు ఉలిక్కిపడుతున్నావు నీకు తెలుసు మీ నాయనకు తెలుసు మీ బావకు తెలుసు మీ పింక్ కలర్ చొక్కా వేసుకున్న మీ నాయకులు తెలుసు ఆనాడు పేదవాడు సొమ్ము పేదవాడికి సంబంధించిన సొత్తు ఎలా మాయ మాటలతో కొలగొట్టారని మీకు తెలుసు కాబట్టి ముందుకు ముందే ఉలిక్కిపడుతున్నావు పాదయాత్ర చేస్తున్నావు మీరు అన్నారు అని గుమ్మడికాయ దొంగ ప్రజలు తలుపుకున్నట్టు శ్రీనివాస్ రెడ్డి గారు హోంమంత్రి డీజీనా ఇవ్వు అని అడుగుతున్నాడు పైగా నీకు అంత భయం ఎందుకు గుమ్మడికాయ దొంగతనం చేయని నీకు అంత భయం ఎందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నావు నేనేమి నీ పేరు మీ బావ పేరు మీ నాయన పేరు మీ తోడన్నడి పేరు నేను తీసుకురాలేదు నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అనలేదే ఎందుకు ఉలిక్కిపడుతున్నావు నీకు తెలుసు ఆయనకు తెలుసు మీ బావకు తెలుసు మీ పింక్ కలర్ చొక్కా వేసుకున్న మీ నాయకులు తెలుసు ఆనాడు పేరు
కృషాం గారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది కొందరు తీరు అని నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒక ప్రకటన చేస్తున్నారు అసలు ఏం జరగబోతోంది త్వరలో పేలిపోయేది ఆటం బాంబు అంటున్నారు ఒక రెండు గంటల కిందటే మీ పార్టీ నేత మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకైనా పోతా వచ్చి కావాలంటే పాదయాత్ర చేస్తా ఉంటున్నారు అంటే ఈజ్ దేర్ ఎనీ బిగ్ సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెండ్ ఇన్ తెలంగాణ సతీష్ గారు మాట్లాడకపోతేనేమో వారు ఎందుకు మాట్లాడతలేరు అని ఇప్పుడే ఎమ్మెల్సీ గారు అంటారు మాట్లాడితేనేమో మంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరే ఎందుకు ధర్మకుంటున్నారు అని వీళ్ళు అంటారు ఫస్ట్ క్లారిటీ వీళ్ళ పార్టీలో తెచ్చుకోవాలి కొండా సురేఖ గారు ఏదో బాంబు వేలిస్తే ఆమె మూతే కాలిపోయింది అందరం చూసినాం పాపం ఎంత ఇబ్బంది అయిందో కోర్టు ఏం చెప్పిందో తీసేయండి తొలగించండి అవన్నీ కరెక్ట్ కాదు ఇంకోసారి అట్లా మాట్లాడకండి అని కోర్టు చెప్పింది తర్వాత కొరియా ట్రిప్ వైపు దృష్టి మళ్ళొద్దు కొరియా గురించి అందరు మాట్లాడుకోవద్దు కొరియా ఫ్లాప్ అయింది అనేసి కొరియా నుంచి ఒకటి అన్నారు బాంబులు వెళ్తున్నాయి ఇదే అదని అన్నారు ఫ్యామిలీ ఫంక్షన్ ఏమైంది అది కూడా ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఇది తీసుకొని వచ్చారు ఇది ఏదో విచిత్రం ఉన్నది చట్టసభల్లో ఉన్న వాళ్ళు చట్టాలు తెలుసుకొని మాట్లాడాలి ప్రూవ్ అయినట్టు అనేసి అంటున్నారు కదా ఏదో ప్రూవ్ గురించి మీకు ఒకటి తెలియాలి ఏంటంటే ట్రయల్ ఎప్పుడు అవుతుంది ప్రూవ్ ఎప్పుడు అవుతుంది మీకు ఇప్పుడు ఇంటెన్షన్ ఏమున్నది రోజు మీ సీఎంఓ నుంచి లీక్లు ప్రధాన పత్రికల్లో ఇస్తున్నారు కాబట్టి ఇవాళ దాని గురించి స్పష్టత చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వచ్చి చెప్పినాం ఎందుకంటే మీకు ఒలింపిక్స్ చేస్తా అని అంటున్నారు మీరు ఒలింపిక్స్ చేస్తా అంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా మీకు అంచనా కూడా తెలియదు కావచ్చు ఇక్కడ లైసెన్స్ ఫీ కట్టడం జరిగింది తమిళనాడులో సార్ తమిళనాడులో ఎవరు ప్రభుత్వం ఉన్నది డిఎంకే కాంగ్రెస్ అలయన్సే కదా అవును మరి 42 కోట్లతోని మీరు రద్దు చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మేమంటలేము అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఇది చూడండి ఇట్స్ అ షేమ్ నాట్ ఆన్ క్యాలెండర్ అని నిసాన్ కి చెందిన ఫార్ములా ఈ డ్రైవర్ హైదరాబాద్ ని షేమ్ అని అన్నప్పుడు నిజంగా కూడా షేమే ఉంటది కదా షేమ్ షేమ్ కాంగ్రెస్ అని ఉంటది కదా రాహుల్ గాంధీ గారు ట్రాక్స్ గురించి చెప్పిండ్రు గోకార్టింగ్ గురించి నరేంద్ర మోదీ గారు మోటార్ స్పోర్ట్స్ మన దేశానికి రావడం మంచిది అని అన్నారు కిషన్ రెడ్డి గారు అక్కడ నిలబడి స్వాగతిస్తారు మీ రాహుల్ గాంధీ గారు కూడా గోకార్టింగ్ విషయం మీద కేటీఆర్ గారు ఇవాళ చెప్పారు కదా మరి లైసెన్స్ ఫీ కట్టినందుకు ఒక అంతర్జాతీయ సంస్థ ఫార్ములా ఈ దానికి కట్టినందుకు ఇవాళ మీరు జైలుకు పంపిస్తా అంటే 700 కోట్ల రెవెన్యూ వచ్చిందండి మంత్ ఉంది ఓకే నీల్సన్ సర్వే చెప్పింది అంతర్జాతీయ స్థాయి వాళ్ళు చెప్పారు హైదరాబాద్ ఎకానమీకి 700 కోట్లు బూస్ట్ అయినందుకు ఇవాళ మీరు జైలుకు పంపిద్దామని సిద్ధమైనరు ఎందుకు రీజన్ ఏంటిది మరి ఇదే ఇక్కడ 50 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని నేరుగా మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు ఏసీబీకి ఇక్కడ సార్ ఇవాళ ఎంత నేరుగా మీరు చూడండి మనం ఏ స్థాయిలో అయితే ఈ దేశంలో మనం రాజకీయాల్లో బ్యూరోక్రాట్ల మీద వేసేస్తాం సింపుల్ గా మనం చూసినాం గతంలో గత ప్రభుత్వాల్లో బ్యూరోక్రాట్లు ఐఏఎస్ పాపం జైలుకు కూడా పోయారు కానీ ఇక్కడ మంత్రి డైరెక్ట్ గా మాజీ మంత్రి ఏమని అంటుండు ఆయన తప్పేం లేదు ఓకే ఇది నా నిర్ణయం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరిని డిసైడ్ చేసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర 200 కోట్లు తీసుకున్నారండి రేవంత్ రెడ్డి గారు ఎవరితో ఏ సమావేశం ఎవరితో చర్చించుకొని రాహుల్ గాంధీ గారు డకాయిట్ అని చెప్పి అదానీ దగ్గరికి వెళ్ళి 100 కోట్లు తీసుకొని అదానీ యూనివర్సిటీ కడుతున్నారండి చెప్పండి దానికి కూడా చెప్పండి ఒక క్రీడను అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కాలేదా సతీష్ గారు గతంలో కామన్వెల్త్ గేమ్స్ 70,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కామన్వెల్త్ గేమ్స్ ఏం జరిగింది ఇక్కడ ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు కదా కేవలం ఎందుకు అది తెచ్చిన ఖ్యాతితోని వీళ్లకు ఎంతసేపు దాంట్లో రాజకీయాలు చేయాలని కేటీఆర్ గారిని ఎట్లా బదనాం చేద్దాం కొండా సురేఖ గారిని వదిలినాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వదిలినాము మరి ఇదే చిత్తశుద్ధి మీకు షోదా కాంట్రాక్ట్ 11,137 కోట్లు బావమర్దికి ఇచ్చారు మీరు దాని గురించి ఎందుకో విచారణ రాదే ఓకే ఇవాళ మీరు అంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి మీరు రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళిద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పింది కదా ఇవాళ మీ పత్రికలో మీ కాంగ్రెస్ వెలుగు పత్రికలో చాలా క్లియర్ గా వచ్చింది శుంకిశాల విషయం మీద బ్లాక్ లిస్ట్ చేయండి దాని మీద ఎందుకో విచారణ ఉండదు సోప్ డిస్టిలరీస్ నకిలీ బియర్ మీద విచారణ ఉండదు స్వచ్ఛ బయో మీ బ్రదర్ కే కంపెనీకే 1,000 కోట్లు మీరు అక్కడ పోయి యుఎస్ లో చేసుకుంటారు దాని మీద విచారణ ఉండదు 55 కోట్లు అంట చట్టసభల్లో ఉన్న మాకెంత జ్ఞానం ఉందో సంబంధించి అలా మాట్లాడిన మాజీ మంత్రికి ఎంత జ్ఞానం ఉందో యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది ఓకే నేను సంబంధించి నేను మంత్రిని ఐఎమ్ ద గవర్నమెంట్
హావ్ టేకెన్ ద డెసిషన్. ప్రొసీజర్ ప్రకారం కాకుండా లేదు, ఫీజు కట్ట నీకు అక్కడ ఎగ్జాంపుల్ చూసి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేది ఎగ్జాంపుల్ చూసి ఇష్యూ డైవర్ట్ చేయడానికి చాలా బాగా మాట్లాడుతారు. ఇంతకుముందు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఏం చెప్పారు, వారు ఆ రోజు వారు ప్రెస్ మీట్ లో తప్పు మీరు మాట్లాడుతున్న ఇంటర్వ్యూ కాలేదు, మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చిందా, నేను మంత్రిని మేమే గవర్నమెంట్ ఉండే నేను ఏదైనా చేస్తానే తప్పు చేస్తా, నువ్వు తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే 100% లోపల పోతారు అని చెప్పిన పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ రోజు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు ప్రెస్ మీట్ లో, వారి పేరు తీయకపోయినా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుపుకుంటే ఆ రోజు స్పందించారు. తర్వాత డ్రగ్స్ అంశం పైన పదే పదే కేటీఆర్ గారు ఆరోపణలు, కేటీఆర్ గారి పైన ఆరోపణలు వస్తే తెలంగాణ సమాజాన్ని మేము మొత్తం తీర్చిదిద్దుతామని చెప్పి మీ దోస్తు మీ బంధువు మీ మిత్రుడు అర్ధరాత్రి 12 గంటల వరకు దావత్ చేస్తే తీసుకున్నాను ప్రూవ్ అయితే ఆయనని మీరు అరికట్టలేకపోయారు. తెలంగాణ సమాజంలో మీరు డ్రగ్స్ దగ్గరున్న వ్యక్తి పొంగులేటి గారు మరి ఇదే మాటలు ప్రూవ్ గురించి అని అంటున్నారు కదా సమాధానము, మరి ఈడీ రేడ్ జరిగింది కదా వారి ఇంట్లో, ఇవాళ వరకు ఎందుకు మరి పొంగులేటి గారు ఒక్కసారి కూడా దాని మీద మాట్లాడతలేరు? కౌంటింగ్ మెషిన్స్ ఇన్ని వచ్చినాయి, క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ వచ్చినాయి, 16 లొకేషన్లలో అయినాయి, విదేశీ వాచ్లు వచ్చినాయి, దీని గురించి ఎందుకు మాట్లాడరు? నేను ఇప్పుడు చెప్పిన వాటి గురించి మీరు ఏం మాట్లాడతలేరు? డైవర్షన్ పాలిటిక్స్ అండి, మీ చేసిన శోధా కాంట్రాక్ట్ గురించి వాస్తవం కదా, దాని గురించి సమాధానం చెప్పండి. ఈడీ రేడ్ గురించి, ఈడీ రేడ్ గురించి సమాధానం చెప్పండి. అది కూడా చెప్తా సమాధానం చెప్పండి. ఓకే డెఫినెట్ గా కృషాం గారు, డెఫినెట్ గా 55 కోట్లు కేటాయింపు ప్రొసీజర్ పరంగా జరిగింది, ఇదే అంశాన్ని పదే పదే కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. నేను అదే చెప్తున్నాను కదా సార్, నేను ఎందుకు తమిళనాడు ఉదాహరణ తమిళనాడు పేపర్ చూపించమంటారా, తమిళనాడు డాక్యుమెంట్ చూపించండి, ఓకే ఇక్కడ చేస్తే డాక్యుమెంట్ చూపించండి, ఓకే ఇక్కడ ఏ డాక్యుమెంట్ బేస్ చేసుకొని చేసినా ఇక్కడది చూపించమనండి. నన్ను చెప్పమంటారా, మాట్లాడండి. జియోలు కూడా ఇవాళ చాలా స్పష్టంగా మేము మీకు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసుకుని నిర్ణయం చేసుకున్న డేట్స్ తో సహా కూడా చూపెడతాను నేను మీకు, అది కూడా ఉన్నాయి. నేను మీకు అనేది ఏంటంటే, ఒకటే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగిన, ఒలింపిక్స్ ని తీసుకొని వద్దాం అనుకునే వాళ్ళు ఫ్రీగా తీసుకొని వస్తారా? నాకు ఇది ఒకటి సమాధానం చెప్పండి. ఒలింపిక్స్ కండక్ట్ చేద్దామని యు ఆర్ బిడ్డింగ్ ఫర్ ఒలింపిక్స్ కదా రేవంత్ రెడ్డి గారు, రూపాయి ఖర్చు పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం ఒలింపిక్స్ ని తీసుకురాగలుగుతారా నాకు చెప్పండి. ఎన్ని లక్షల కోట్లు అండి ఒలింపిక్స్ కి, మేము లెక్కతో సహా చెప్పినా, తప్పు చేయక ఫ్రీగా చేస్తారా ఎందుకు అంగీకరిస్తారు, ఫ్రీగా చేస్తారా? తప్పు చేయకపోతే తప్పు. సతీష్ గారు నా క్వశ్చన్ అర్థమైంది కదా అని చెప్పి మాట్లాడకుండా, క్వశ్చన్ అర్థమైంది కదా, ఎందుకు చేస్తారు? ఒక స్పోర్ట్స్ ఈవెంట్ వచ్చినప్పుడు ఒక స్పోర్ట్స్ డైవర్ట్ చేయండి, ఎవరు డాక్యుమెంట్ చూపించండి, ఎవరు డైవర్ట్ చూపించండి, చూపించండి ఏ ప్రొసీజర్ ప్రకారం. కృషాం గారు నాపై ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి, జైలుకు పోయేస్తే పాదయాత్ర మొదలు పెడతా ఉంటున్నారు, అంటే ఖచ్చితంగా జైలుకు వెళ్లబోతున్నామని ఫిక్స్ అయ్యారా, ఎలా అర్థం చేసుకోవాలి? వెంటనే మంత్రి వ్యాఖ్యలు కూడా మనం చూసి ఆటం పంపి వెళ్ళబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు అనలేదా ఆఖరికి మీరు సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తారు కావచ్చు, సోషల్ మీడియాతో మీరు చెర్లపల్లికి పోతారు, చిప్పకూడదు తింటారని ఏ జ్ఞాని మాట్లాడారు చెప్పండి, ఎవరు మాట్లాడారు చెప్పండి. మీ అల్టిమేట్ టార్గెట్ అదే కదా, ఓకే కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి. ఇగోండి సార్, 14th నవంబర్ 2023
అది కూడా చూపిస్తా దాన్నే ఉన్నది సతీష్ గారు మీ ఫోన్ తీయండి మీ ఫోన్ తీయండి ఇప్పుడే వన్ సెకండ్ లో మీకే పడుతుంది డాక్యుమెంట్ ఏమున్నది ఇవన్నీ పంపించేసిన ఆల్రెడీ సెంట్ ఒక్క నిమిషం నా ఫోన్ తీసుకోండి ఓకే ఇందులో చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ గారు సంతోష్ బిఎం ఐఏఎస్ గారు హరిచందన దాసరి గారు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి ఇలా ఇలా మొత్తం కూడా ఇగోండి సంతకాలతో సహా మొత్తము టీమిన్లో మెన్షన్ చేసి ఉన్నది ఎందుకంటే అసలు హెచ్ఎండిఏకి తెలియదు అని వీళ్ళు చెప్తున్నారు కదా హెచ్ఎండిఏకి కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పింది ఇవాళ అంతెందుకండి ఇవన్నీ కూడా కాదు పక్కన పెట్టేసండి కేటీఆర్ గారు నేరుగా చెప్పేసారు ధైర్యంగా ఐఎమ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాజ్ అ మినిస్టర్ హెచ్ఎండిఏ అనేది అది ఒక సెల్ఫ్ గవర్నింగ్ బాడీ కాబట్టి వాళ్ళు ఎలాంటి క్యాబినెట్ డిసిషన్ తీసుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు నేను మిమ్మల్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నా వాస్తవం కాదా దాంతో రెవెన్యూ బూస్ట్ అయిందని మీరు ఇవాళ నేను ఎందుకు దాన్ని డైవర్షన్ అని ఎందుకు అనొచ్చండి అదొక క్రీడ ఇట్ ఇస్ అ స్పోర్టింగ్ ఈవెంట్ స్పోర్టింగ్ ఈవెంట్ కి మీరు ఖర్చు పెట్టినప్పుడు ఇవాళ ఒక వరల్డ్ కప్ కోసం బిడ్ చేసిన ఒక ఒలింపిక్స్ కోసం బిడ్ చేసిన మీరు గతంలో చేసిన కామన్వెల్త్ గేమ్స్ కోసం బిడ్ చేసిన లేకుంటే మొన్న చేసిన తమిళనాడు కాంగ్రెస్ అక్కడ తమిళనాడులో మీ ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టినా ఒక ప్రభుత్వం ఖర్చు పెడతాది వాళ్ళు ఇంకోటి దేనికోసం ఇచ్చారు సార్ నేను చాలా స్పష్టంగా ఇందులో ఏమని చెప్తున్నా అంటే ఇగోండి ఇదే డాక్యుమెంట్ ఇగోండి ఇగోండి ఇది ఉదయనిధి స్టాలిన్ గారు కోర్టు డాక్యుమెంట్ ఇది ఇందులో ఏమని ఉంది అంటే ఫర్ కండక్టింగ్ అ రేస్ అ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ హెస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టూ బిట్వీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ represented by its minister on behalf of the state of Tamil Nadu and the RPPL for 3 years. Further, the state government will fund rupees 42 crores and the RPPL will invest rupees 200 crores. Sir, ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్లు మింగిండు కేటీఆర్ లక్ష కోట్ల కుంభకోణం ఆఖరికి వచ్చింది 55 కోట్ల. ఓకే 55 కోట్లు ఫార్ములా ఇదొకటని చేసిన కుంభకోణాలు కేటీఆర్ అలా మాట్లాడారు కాబట్టి తప్పు చేసిన విషయం తప్పు చేయండి తప్పు చేయండి పదే పదే నేను ఒకటి అడిగిన డ్రగ్స్ అంశం పైన అంత చర్చ ఇచ్చినాము ఒకసారి బయటకు వచ్చి నేను ఇస్తా నేను అన్నిటికీ సిద్ధం ఏ టెస్ట్ కాదా నేను ఎప్పుడైనా మాట్లాడిరా ఎప్పుడైనా అంశం ప్రస్తావించిరా ఏ టెస్ట్ అన్నా చేసుకోరి నా జీవితంలో నేను డ్రగ్స్ ఏ తీసుకోలే అసలు దిక్కు కూడా పోలే మొదటికెళ్ళి కూడా మేము ఆయుష్లో కూడా అదే ఆరోపించినాము మీ బంధువులు మీ మిత్రులు మీ అంత తిరిగేటోళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు సో మీరు కూడా తీసుకుంటారు అనుమానాలు వస్తున్నాయని చెప్పినాము మొన్నది ప్రూవ్ అయింది అది కూడా చిన్న ఇష్యూ అని అంటారు అంటే ఏది జరిగినా అంటే తెలంగాణలో ఆ కుటుంబం దగ్గరికి పోయి ఆ కుటుంబం గురించి ఏది మాట్లాడినా తప్పే ఆ కుటుంబం గురించి మాట్లాడద్దు ఆ కుటుంబం అంతా సత్య విషయంలో ఎవరు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకోటి ఎన్ని స్కామ్లు చేసారు ఎన్ని తప్పులు చేసారు అన్ని బయటకు వస్తాయి తొందర ఎందుకు పడుతున్నారు ఎందుకంత తొందర పడుతున్నారు ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది తెలంగాణ సొమ్ము రాబందు లెక్క దోసుకున్న ఎవరున్నా నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అరెస్ట్ కావాలన్న తొందర వాళ్ళలో ఉందా అరెస్ట్ చెయ్యాలన్న తొందర మీలో ఉందా తొందర అరెస్ట్ చేయాలి తప్పు చేసి ఏది పుట్టినా ప్రతి దాంట్లో స్కామ్ ఉంటే దానికి సంబంధించి లోపల పోతారని చెప్పి చెప్పడం జరుగుతుంది లోపల పోతారని చెప్పగానే అభయ్య మేము లోపల పోతే ఎట్లా పోతే కదా ముందే దాన్ని ఏ రకంగా చెప్పాలని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతారో చూసారు కేటీఆర్ గారు ఏ రకంగా మాట్లాడిరో చూసారు ఇలా నేనే తప్పు చేశాను అంటే వారి మాటల్లో కూడా అహంకారం కనబడుతుంది ఒక అహంకారం అవును చేసిన ఇదేంది నేనే గవర్నమెంట్ ఐఎమ్ ద గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ దాంట్లో ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇలా మాట్లాడుతూ ఐఎమ్ ద గవర్నమెంట్ అని చెప్పారు యూజ్ చేసుకుంటూ మాట్లాడుతారు అంటే ఎంత అహంకారం తోటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచినందుకు నా మీద కేసు పెడతారా అది ఆయన చెప్పినాను దానికి సంబంధించి దేనికోసం పెడతారు ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు పంపిరు కదా వాళ్ళ డాక్యుమెంట్ దేని ప్రకారం కింది ప్రొసీజర్ ప్రకారం అయితే లోపల ఎందుకు పోతారు తప్పు చేయకపోతే లోపల ఎందుకు పోతారు న్యాయస్థానాలు లేవా అన్ని లేవా లోపల ఎందుకు పోతారు కృష్ణ గారు ఒకవేళ ప్రొసీజర్ పరంగా జరగకపోతే మీరెందుకు భయపడుతున్నట్టు నా ముఖం చూస్తే మీకు భయపడుతున్నట్టు అనిపిస్తుంది అంటే నేను జైలుకని వెళ్తానని డైరెక్ట్ కేటీఆర్ సతీష్ గారు ఒక ఫేక్ సర్క్యులర్ తీసి నన్ను 10 రోజులు జైలుకు పంపించి మేము అయినా కూడా ఇక్కడ ఆగలేదే ఇవ్వండి ఇక్కడ కూర్చొని ఉన్నా అక్కడ ఉన్నాం ఇలా కేటీఆర్ గారు ఏమన్నారు మీకు వేయాలని ఉంటే వేసేయండి అయిపోతుంది దట్స్ ఫర్ నేను డిసిషన్ నేను తీసుకున్నాను యాజ్ ఎక్స్ మినిస్టర్ వెన్ ఐ వాజ్ అ మినిస్టర్ ఐ హావ్ టేకెన్ అ డిసిషన్
మేమిక్కడ గొంతు చించుకుంటున్నామండి, మీరు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుతున్నది ఈ టాపిక్ కుటుంబం కుటుంబం. సార్, అసలు రాజకీయాల్లో కుటుంబాలను ఎందుకు లాగాలి చెప్పండి. గిదా మన విజ్ఞత, గిదా మన సంస్కృతి, గిదా మన సంస్కారం. చేసినప్పుడు ఎందుకు లాగాలంటే మాట్లాడినప్పుడు విన్న కదా ఏం సమేతంగా తప్పు చేసినప్పుడు. అంటే ఒక అంశం మాట్లాడేటప్పుడు ఇంకో అంశాన్ని మనం డైవర్ట్ చేసుకుంటే అక్కడ సేఫ్ అన్నట్టు. సార్, నాకు విఘ్నత ఉంది, లేకపోతే నేను ఇక్కడ కూర్చొని ఉట్టిగానే అనొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏడ్స్ ఉందని నాకు అనుమానం ఉన్నది, టెస్ట్ కి రమ్మని చెప్పండి అని. నేను అంటే కుదురుతుందా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆలోచించి నేను అనేది సతీష్ గారు డ్రగ్స్ టెస్ట్ మీద మీ సవాల్ విసిరాము, ఆయన రాలేదు అన్న అంశాన్ని వెంకట్ గారు ప్రస్తావించారు. చూడండి, ఎవరు ఏం తింటుండ్రో, ఎవరేం తాగుతుండ్రో, గిది చేయడానికి నేనైతే రాజకీయంలోకి రాలేదు. మీకు అంతే అనుమానం ఉంటే మీరు కోర్టుకు పోయి ఒక ఆర్డర్ తీసుకుని వచ్చి ప్లీజ్ బార్జిన్ టు హిస్ హౌస్. ఓకే, ఆల్రెడీ కొండా సురేఖ గారు గిట్లనే మాట్లాడి మీ కాంగ్రెస్ పార్టీ, అంటే సరే మీ కాంగ్రెస్ ఇస్ బ్యాకింగ్ అవచ్చు, అదే తీరును మాట్లాడాలి మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ఓకే, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఊకే అడ్డుపడాలి తీసుకుంటారనే ఆరోపణ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు మీరిద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ కష్టపడి పైకి వచ్చారు రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ పదాలు ఇద్దరు నుంచి ఈ రోజు కొకేన్ పాజిటివ్ ఎవరు టెస్టెడ్ అయినరు, ఆయన మాతోటి కూర్చుంటే దొరికిందా, మా ఇంట్లో దొరికిందా, ఎవరింట్లో దొరికిండు, ఎవరు బామ్మర్ది దోస్తాయని లేదా ఎవరికి వాస్తవాలు చెప్తున్నప్పుడు మీరు హైదరాబాద్ సంబంధించిన సబ్జెక్ట్ తీసుకొస్తే ఎవరు ముందు డైవర్ట్ చేసేది వేరే చూపించి మాట్లాడుతున్నారు. భయం ఎందుకు అని అడిగిన నేను. ప్రశాంత్ గారు ఆల్రెడీ కార్ రేసింగ్ ఫార్ములా కార్ రేసింగ్ పైన మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి, గవర్నర్ అనుమతిస్తే నేను ఏ విచారానికైనా సిద్ధం అని. అంటే ఇక్కడ గవర్నర్ అనుమతి తీసుకోవాలా లేదనేది స్పెసిఫిక్గా లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ఇది ఒక టాక్ నడుస్తుంది మూడు నాలుగు రోజుల నుంచి. ఒకటి, నెంబర్ టూ, ఇప్పుడు ఏసీబీకి వాళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పుడు ఏసీబీ రంగంలో దిగితే ఏసీబీ విచారణకు సిద్ధం అయితే ఏసీబీ విచారణకు పిలిస్తే అటెండ్ అవుతారా? ఎవ్వరు పిలిచినా అటెండ్ అవుతారు. ఓకే, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ బ్రింగింగ్ మోటార్ రేస్ టు హైదరాబాద్. ప్రపంచ స్థాయిలో ఒక ఖ్యాతి కార్యక్రమం తీసుకొని వచ్చినాం కాబట్టి, ఫార్ములా ఈ అనే సంస్థకు లైసెన్స్ ఫీ కట్టాలి కాబట్టి ఏ క్రీడా ఈవెంట్ జరిగినా కూడా ప్రపంచ స్థాయిలో ఆయా బాడీ గవర్నింగ్ బాడీస్ కి లైసెన్స్ ఫీ అనేది ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా దాన్ని చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే పూర్తి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకున్నాం. ఓకే, మేము వీఆర్ నాట్ షయింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ, మాకు సంబంధం లేదు అని చెప్తలేం. పూర్తిగా కేటీఆర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. గవర్నర్ గారైనా ఏసీబీ అయినా ఈడీ అయినా విదిన్ ది పర్మిసిబిలిటీ ఆఫ్ లీగల్ రైట్స్ ఖచ్చితంగా లీగల్ గా కూడా మేము దీని మీద పోరాటం చేస్తాం. మేమేమంటున్నామంటే బురద జల్లడానికైనా కూడా ఇప్పుడు 100 ఆరోపణలు వేస్తారు సతీష్ గారు. ఇప్పుడు మీ ఇంటి గృహ ప్రవేశానికి 100 మందిని పిలిచారు, మేము అందరం వచ్చినాం. నేను ఆల్రెడీ తినొచ్చినా, ఏం తినొచ్చినానో, ఏం దాగొచ్చినానో మీకు తెలుసా సతీష్ గారు? తెలియదు. మీకైతే తెలియదు కదా, నాకు గుర్తు మీ ఇంటికి వచ్చి ప్రసాదం తినిపోయినా. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కోన్కిస్కాగాడు వచ్చి కేటీఆర్ ఇది చేసిండు అది చేసిండు అని ఉట్టి, ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని అనుకుంటున్నాను. ఒకటే దాన్ని మూడోసారి అడగకండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేసారు కదా, చేయలేదా? చేసినప్పుడు ఏమైంది? అందరికీ నెగిటివ్ వచ్చింది.
అక్కడ కుక్కలతో కుక్కల కుక్కల స్క్వాడ్ తో వాళ్ళ కుక్కల స్క్వాడ్ తో కూడా తిప్పారు కదా వచ్చింది ఆయనకు కూడా వచ్చింది ఎంక్వైరీకి ఎందుకు ఆ ఇష్యూ మీద ఇంట్రెస్ట్ చర్చను ముగించే ముందు అంటే తెలంగాణ చేశారు కాబట్టి ఆ ఇష్యూ పైన వెంకట గారు బాధ్యత గల యువకుడు బాధ్యత ఉంది కాబట్టి ఉంది బాధ ఉంది రైట్ గవర్నర్ అనుమతిస్తే విచారణకు సిద్ధం అని ఆయన మీడియా సమావేశంలో ఒక మాట అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఏ విచారణకు పిలిచినా ఆల్రెడీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏసీబీ విచారణ స్టార్ట్ కాబోతుందని మీరు అందరూ చెప్తున్నారు ఏ విచారణకు పిలిచినా మేము సిద్ధంగా ఉన్నాము మీ విచారణ హాజరవ్వడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటున్నారు అంగీకరించారు కదా మరి వారి చిన్న దూర వస్తారో లేదో అప్పుడు దాని తర్వాత తెలుస్తుంది కదా రైట్ వస్తారా దానికి ఉద్దేశించి కాదు రైట్ కులం బట్టి పేరు రాదు రైట్ రైట్ దేనికైనా సిద్ధం ఏ విచారణకైనా సిద్ధం అని స్టూడియోలోనే అనౌన్స్మెంట్ చేశారు మీరు చేసిన స్టేట్మెంట్ నే మేము తెర ముందుకు తెస్తామని వెంకట గారు అంటారు ఎదురు కూడా మేము ప్రశ్నిస్తాం మేఘా మీద కొడంగల్ మీద శుంకిశాల కొలాప్స్ మీద ఇవన్నిటి మీద ఆగదు ఎట్టి పరిస్థితుల్లో అదానితో మీ సోపతి డ్రైవింగ్ డ్యూటీ చేస్తారు కృష్ణ గారు వెంకట గారు మనం చూస్తున్నాం తెలంగాణలో రాజకీయం ఇంకా కొత్త టర్న్ ఏమైనా తీసుకోబోతుందా గవర్నర్ అనుమతిస్తే ఏ విచారణకైనా సిద్ధం జైలుకి పోయి వస్తే పాదయాత్ర మొదలు పెడతానని కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ప్రకటన చేసి 2 గంటలు కాకముందే తెలంగాణ కేబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు పేలిన బాంబులు ఎత్తు ఒక ఎత్తు ఇక్కడ రాబోతుంది ఆటం బాంబు పేలబోతుందని అంటున్నారు నిజంగా ఏదైనా జరగబోతుందా ఆ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ను అరెస్ట్ ఏమైనా చేయబోతున్నారా ఏ విచారణకైనా సిద్ధం మేము విచారణకు హాజరవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నామని ఆ పార్టీ నేత కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా మెలిగే కృష్ణ గారు ఇదే స్టూడియోలో చెప్తున్నారు కాబట్టి నిజంగా ప్రతి ఏ విచారణకైనా సిద్ధంగా మీరు కేటీఆర్ ఉన్నారా నిజంగా ఇది కొత్త సెన్సేషన్కి ఏమైనా దారి తీయబోతుందా దీన్ని బీఆర్ఎస్ రాజకీయంగా ఎలా వాడుకోబోతుంది లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్